నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేర్ కిషోర్ కుమార్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టైం అస్సలు బాగున్నట్టు లేదు వరుస పెట్టి దెబ్బలు తగులుతున్నాయి దెబ్బలు అనగానే ఫిజికల్గా కాదు ఏదో శరీరానికి తగిలే దెబ్బలు కాదు మానసికమైనటువంటి దెబ్బలు న్యాయస్థానాల్లో తగిలేటటువంటి దెబ్బలు ప్రజల నుంచి వచ్చి తగిలేటటువంటి దెబ్బలు ఈ దెబ్బలు వరస పెట్టి తగులుతున్నాయి లేకపోతే నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే న్యాయస్థానంలో వరస పెట్టి వ్యతిరేక తీర్పులు రావడం ఏంటి ఎంతో ప్రతిష్టాత్మకం ఇది మనం ఖచ్చితంగా చేసి తేరాల్సిందే అన్నటువంటి విషయాల్లో ఎదురు దెబ్బలు ఏంటి న్యాయస్థానాలు చివాట్లు పెట్టడం ఏంటి మొట్టికాయలయ్యేటమేంటి ఎప్పుడైనా చూసామా గతంలో కొన్ని సందర్భాల్లో చూసాం మళ్ళీ ఆ పరంపర ఇప్పుడు కొనసాగుతున్నట్టుగా అయితే కనిపిస్తోంది సో ఆయన టైం అస్సలు బాగలేదని చెప్పడానికి నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలే ఖచ్చితమైనటువంటి ఉదాహరణలుగా మనకు కనిపిస్తున్నాయి సో ఈ ఫీలింగ్ చాలా మందిలో కనిపిస్తోంది రాజకీయ విశ్లేషకుల్లోనూ ప్రతిపక్షాల్లోనూ ప్రజల్లో కూడా ఇదే భావన ఉంది మరి మీకు ఆయన టైం అస్సలు బాగాలేదనిపిస్తోంది అని చెప్పేసి నేను చేసినటువంటి కామెంట్ మీద మీరు ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా నిజంగానే టైం బాగాలేదనిపిస్తోందా లేదంటే ఈ అంశాల ఆధారంగా అలాంటి విశ్లేషణ చేయలేం చేయకూడదని చెప్పేసి అనుకుంటున్నారు మీరు ఫస్ట్ ఏమనుకుంటున్నారో మీ మనసులో మాట ఏంటో నాకు క్లుప్తంగా క్లియర్గా ఒక చిన్న కామెంట్ రూపంలో రాసి తెలిపే ప్రయత్నం అయితే ఫస్ట్ చేయండి ఇక నేను ఎందుకు ఆ మాట అన్నానో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నిన్న ఈరోజు చూసినట్లయితే ముచ్చటగా మూడు దెబ్బలు నెంబర్ వన్ ఆర్ ఫైవ్ జోన్లో ఇళ్ల నిర్మాణాలు చేయటానికి వీల్లేదు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీలు లేదు పట్టాలిచ్చుకోమన్నాం కానీ ఇల్లు కట్టమని చెప్పామా కాబట్టి మీరు అర్జెంటుగా దాన్ని నిలుపుదల చేయాల్సిందే ఆపేయాల్సిందే అని చెప్పేసి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ న్యాయస్థానం తీర్పునివ్వటం జరిగింది మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది ఇది అతి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు ఇక నంబర్ టూ నిన్న సాయంత్రానికే మరో దెబ్బ ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలు జరగటానికి వీల్లేదు ఇసుక తవ్వకాలను ఇప్పటికిప్పుడు ఆపేయండి గతంలోనే మేము తీర్పిచ్చాం దాన్ని మీరు పరచడం లేదు కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు మొత్తం ఆపేసి ఫ్రెష్గా అనుమతులు తీసుకునేంత వరకు జరపడానికి వీల్లేదని చెప్పేసి ఖరాఖాండిగా చెప్పేసింది ఇది రెండో దెబ్బ ఇక మూడో దెబ్బ ఈరోజు తగిలింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి మార్గదర్శి అంశం ఎంత ప్రతిష్టాత్మకో తెలుసు కదా సో మార్గదర్శి ఇష్యూలో తెలంగాణలో తెలంగాణ హైకోర్టులో జరగటం కాదు నా ఆంధ్రప్రదేశ్కి మార్చాలి ఈ కేసులు కేసుల విచారణ అని చెప్పేసి వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేసి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది గౌరవ సుప్రీంకోర్టు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో పక్క ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈరోజు అత్యుత్తమ సంస్థా వ్యవస్థ అయినటువంటి ప్రతిష్టాత్మక సుప్రీంకోర్టు ఇలా వరుస పెట్టి మూడు విషయాల్లో మూడు దెబ్బలు తగలే సరే ఇసుక కాసేపు పక్కన పెట్టినట్లయితే ఆర్ఫే జోన్ కానివ్వండి మార్గదర్శి ఇష్యూ కానివ్వండి ప్రభుత్వ పరంగా పర్సనల్గా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డికి ఈ ముఖ్యమైనటువంటి అంశాల్లోనే వరుస పెట్టి దెబ్బలు తగిలాయి ఒక్కసారి ఆ కేసులు కూడా ఇంకొంచెం బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం నిన్న ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది ఇది మన ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు ఏమన్నదంటే క్లియర్గా ఇక్కడ పట్టాల వరకు ఇచ్చుకోండి ఎలాంటి సమస్య లేదు అది కూడా పేదలకు అంటున్నారు కాబట్టి కానీ ఈ కేసులు తేలాలి కదా ఈ కేసులు తేలేంత వరకు ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు మీరు ఎందుకు ఆగలేకపోతున్నారని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసింది పట్టాల వరకు ఇచ్చుకోమంటే ఇల్లు కట్టమని కాదు సుప్రీంకోర్టు కూడా చెప్పింది అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద బాధ్యతలు పెట్టాం పట్టాల వరకు ఇచ్చుకోండి నో ప్రాబ్లం అని చెప్పేసి పైగా పట్టాల మీద క్లియర్గా రాయమని చెప్పాం సో ఇన్ని చిక్కుముళ్ళు ఇన్ని సంక్షోభాలు ఉండగా ఇన్ని కేసులు పెండింగ్లో ఉండగా మీరు ఎలా ఇల్లు కడతారు అని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసింది దాంతోపాటుగా ఒకవేళ అక్కడ ఇళ్ల నిర్మాణం జరిగితే రేపు తీర్పులు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారు ప్రజాధనం వృధా కదా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి నలభై ఏడు వేల పైచులకు పట్టాలు ఇచ్చారు వాళ్ళందరికీ ఇల్లు కట్టాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ధనమంతా వృధా అయిపోవటమే కదా అని చెప్పి చేసిన కామెంట్ని బట్టి చూసినట్లయితే ఆర్ఫైవ్ జోన్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుంది అన్నటువంటి నమ్మకం ఎక్కడా లేదు ఈ ఉత్తర్ముల మీద రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా లేదంటే మిగతా కేసుల విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇక్కడ అక్కడ పెండింగ్లో ఉన్న కేసులు బట్టి చూసినా ఎక్కడ చూసినా సరే ఆర్ ఫైవ్ జోన్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పేసి ఏది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని చెప్పేసి మనం ఒక అంచనాకైతే రావచ్చు ఇక ఈ సందర్భంగానే చాలామందికి తెలియని విషయాలు కూడా తెలుస్తున్నాయి నైన్ పాయింట్ వన్ ఫోర్ అగ్రిమెంట్ కాను ప్రభుత్వానికి ఇంతవరకు హక్కులు దఖల పడినటువంటి అంశం కానివ్వండి ముఖ్యంగా సిఆర్డిఏ దగ్గర నుంచి భూమి తీసుకున్నా సరే వాళ్ళతో ఒప్పందం చేసుకోలేదు ఈ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన భూమికి సమయం కనీసం డబ్బులు కూడా చెల్లించలేదు మీరు డబ్బులు ఇవ్వకుండా ఒప్పందం చేసుకోకుండా రైతుల సమ్మతు లేకుండా ఎలా చేస్తారని చెప్పేసి ఇన్ని లా పాయింట్లు తీసిన తర్వాత ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత అబ్బే ఇది జరిగేది కాదండి అని చెప్పేసి మనం అందరం ఒక నిర్ణయానికి రావచ్చు అదొక పెద్ద మొట్టికాయ పెద్ద ఎదురు దెబ్బ అయితే ఇక రెండో అంశం ఎన్జిటి ముఖ్యంగా దాదాపు కొన్ని రోజుల క్రితమే దీని మీద తీర్పు వచ్చింది అప్పుడే ఇసుక తవ్వకాలు ఆపమంది కానీ ఆ తీర్పును పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కేసు వేయడం జరిగింది మళ్ళీ ఎన్జిటిలో దాన్ని విచారించిన తర్వాత ఇంకా ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్జిటి తక్షణం ఆపండి ఒక్క చోట కూడా తవ్వటానికి వెళ్ళి తక్షణం ఆపేయండి అని చెప్పేసి దాదాపు ముప్పై పైగా రీచ్ల్లో ఇసుక తవ్వకాలు ఇప్పటికిప్పుడు ఆగిపోవాలి పైగా ఈ జేపీ వెంచర్స్ ఏదైతే ఉందో జేపీ పవర్స్ ఏదైతే ఉందో ఆ సంస్థకు మొత్తం గంపగొత్తగా ఇసుక తవ్వకాల బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో మా నిర్ణయాన్ని మీరు శిరోధార్యంగా భావించలేదు మేము ఇచ్చినటువంటి తీర్పును అమలుపరచలేదు కాబట్టి పద్దెనిమిది కోట్ల రూపాయల ఫైన్ కట్టండి అని చెప్పేసి ఏకంగా పద్దెనిమిది కోట్ల రూపాయల ఫైన్ వేసింది సో ఇసుక తవ్వకాలు ఆగిపోవటం అనేది ఇసుక సరఫరా నిలిచిపోవటం అనేది ప్రభుత్వానికి అతిపెద్ద దెబ్బ ఎందుకంటే ఇసుక మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది పేదవాడికి ఇసుక అందకుండా పోయింది ధరల ఆకాశానికి అంటిపోయాయి ఇది పెద్ద స్కామ్ జరిగిపోతుందని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రతినిత్యం ఆరోపిస్తూ ఉన్నాయి అసలు మొదటి ఆరు నెలల్లో ప్రతిపక్షాలు బయటికి రావడానికి ఇసుక అంశమే ప్రధానం కనీసం ఒక సంవత్సరం పాటు అసలు మాట్లాడటానికి ఏ ఇష్యూ ఉండదు అనుకున్న నేపథ్యంలో ఎప్పుడైతే ఇసుక సమస్య డే వన్ నుంచి ప్రారంభమైందో అప్పటి నుంచే ప్రతిపక్షాలు తమ గొంతు విప్పటం కూడా ప్రారంభించాయి ఆంధ్రప్రదేశ్లో ఇసుక సంక్షోభం ఇప్పటికే కొనసాగుతోంది దీని మీద పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఎన్జిటి నిర్ణయం మేరకు ఎస్ దీంట్లో ఏదో జరిగిపోతుంది భావన కూడా ప్రజల్లో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది పైగా మళ్ళీ సియా దగ్గరికి వెళ్ళి ఫ్రెష్గా అనుమతులు తీసుకోవాలి కేవలం ఇసుకని మాత్రమే కాదు మైనింగ్కి సంబంధించి కూడా కొండల్ని పిండి చేస్తున్నారు కొండల్ని మటిమాయం చేస్తున్నారు రిషికొండకి ఎలాంటి పట్టిందో చూస్తున్నారు కాదని చెప్పేసి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ ఖచ్చితంగా పరిశీలించి ఈసారి అనుమతి ఇవ్వటం అంత ఈజీ అయిన టాస్క్ కాదనేది క్లియర్గా మనకు తెలుస్తుంది దాంతోపాటుగా ఈ అక్రమాలకు సంబంధించినటువంటి నివేదికను కూడా నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఏం జరిగింది మా నిర్ణయాన్ని ఏ విధంగా పాటించలేదు ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి పర్యావరణం ఏ విధంగా ధ్వంసం అవుతుందని చెప్పేసి ఈ యొక్క అంశాలను కూడా పూర్తిగా నివేదిక రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పర్యావరణ సంస్థ సియా కూడా ఎన్జిటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరి ఆ నివేదిక కూడా బయటకు వస్తే ఆ నివేదికలో విస్తుగొలిపే వాస్తవాలు వస్తే పరిస్థితి అంటే మనం అర్థం చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఇది ఏదో దెబ్బే ఇక ఈరోజు మార్గదర్శి అంశంలో మార్గదర్శి కేసులకు సంబంధించి తెలంగాణకు అసలు పరిధి లేదు తెలంగాణకు అర్హత లేదు కాబట్టి మాకు మార్చండి అని చెప్పేసి ఈ కేసులన్నీ మాకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో ఉండాలని చెప్పేసి ఒక పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది దాన్ని డిస్మిస్ చేశారు దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు తెలంగాణలోనే విచారణ జరపొచ్చు అని చెప్పేసి సమర్థించినట్టుకైతే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి దాంతోపాటుగా శైలజాకిరణ్ ఎండి రామోజు రామోజీరావుల మీద కఠిన చర్యలు తీసుకోవటానికి వీల్లేదు అనేటటువంటి నిర్ణయం ఏదైతే తెలంగాణ హైకోర్టు చేసిందో దాన్ని కూడా సవాల్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో దాన్ని కూడా తోసిపుచ్చింది ఆ ఉత్తర్వులను అలాగే అమలు చేయాలి దాని మీద మేము ఎలాంటి జోక్యం చేసుకోం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద ఎలాంటి జోక్యం చేసుకోమంటూ కూడా తోసిపుచ్చింది అంటే వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు దాని మీద ఎలాంటి నిర్ణయం సుప్రీంకోర్టు కూడా తీసుకోలేదు కాబట్టి హైకోర్టు ఉత్తర్వులు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ప్రస్తుతానికైతే అమల్లో ఉంటాయి కాబట్టి అరెస్టు చేద్దాం అరెస్ట్ చేసి లోపల పెడదాం అనేటటువంటి కుతూహలం తీర్చుకోవటం కూడా ఎప్పట్లో సాధ్యమయ్యేటటువంటి విషయం కాదని చాలా స్పష్టంగా చెప్పవచ్చు పైగా తెలంగాణ పరిధిలోనే ఈ కేసుల విచారణ ప్రస్తుతం జరుగుతుంది ఏదన్నా ఉంటే మీరు తెలంగాణ హైకోర్టు కానీ చెప్పుకోండి మా దగ్గరికి రావద్దు వాళ్ళు ఏమన్నా నిర్ణయం తీసుకున్న తర్వాత ఫైనల్ తీర్పు ఇచ్చిన తర్వాత అప్పుడేదన్నా మీకు అభ్యంతరాలు ఉంటే మా దగ్గరకు రండి అని చెప్పేసి క్లియర్గా చెప్పింది సో ఇది 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 అతిపెద్ద దెబ్బ ఎందుకంటే మార్గదర్శి ఇష్యూని ఏ విధంగా ప్రభుత్వం చూస్తోంది ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా ఎంత ప్రతిష్టాత్మకంగా చూస్తున్నారో కూడా మనం క్లియర్గా చూస్తున్నాం కదా ప్రతిరోజు ఆ నేపథ్యంలోనే వాళ్ళకు వ్యతిరేకంగా ఏ ఒక్క నిర్ణయమైనా వస్తుందేమో అని ఆశించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క తీర్పు అనేది ఎదురు దెబ్బగానే మనం భావించాలి తెలంగాణ హైకోర్టు చూసుకుంటుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆ ఆ యొక్క నిర్ణయమే ఇది తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయమే ప్రస్తుతానికి అమలవుతుందని చెప్పేసి క్లియర్గా ఈ మూడు విషయాల్లో కుండ బద్దలు కొట్టిన నేపథ్యంలో ఇది కూడా అతిపెద్ద దెబ్బగా భావించవచ్చు సో వరుస పెట్టి దెబ్బలు ఆయన టైం అస్సలు బాగోలేదని చెప్పడానికి ఎంతకు మించిన ఉదాహరణ అయితే మనం ఆర్ ఫైవ్ జోన్ మార్గదర్శి ఎన్జిటి మూడు ప్రతిష్టాత్మక సంస్థలు మూడు ప్రతిష్టాత్మక వ్యవస్థలు వరుస పెట్టి ఎదురు దెబ్బ కొట్టాయని చెప్పేసి మనం ఖచ్చితంగా భావించవచ్చు ఈ యొక్క దెబ్బల ఇంపాక్ట్ కూడా ప్రభుత్వం మీద పాలకుడి మీద ఉంటాయనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు సో మరి నేను చేసినటువంటి ఈ విశ్లేషణ మీద ఈ పాయింట్ల మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు ఖచ్చితంగా కొండ బదులు కొట్టినట్టుగా ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే